హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము పదవ స్కందం 2వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి చదువుకుందాం. 19 అవలేదు, 18 వరకు అయిపోయింది కదండి. ఎస్, ప్రభుజీ ఓకే. ఎస్ ప్రభుజీ అయితే సో భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా యోగమాయ తన బాధ్యతల్ని నెరవేర్చడం అనేటువంటి జరిగింది. యోగమాయ వసుదే మనం యశోదామాత యొక్క గర్భంలోకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. సో నేను మనం క్లాస్ అంతా చెప్పిన తర్వాత అందరికీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయింది, మళ్ళీ ఒక్కసారి నేను ఆ విషయాన్ని మనం తెలియజేస్తాను. శ్రీకృష్ణ భగవానుడు తన ఆంతరంగిక శక్తి అయినటువంటి యోగమాయకి కొన్ని ఉపదేశాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ యోగమాయకి ఏం చెప్పారంటే, దేవకీ గర్భంలో ఉన్నటువంటి బలరాముణ్ణి రోహిణీ గర్భంలోకి మార్చమన్నారు. దేవకీదేవి వసుదేవుడి భార్య, రోహిణి కూడా వసుదేవుడి భార్యే, కానీ దేవకి కారాగారంలో ఉంది, రోహిణి మాత నందుడి యొక్క గృహంలో ఉంది, నందుడి యొక్క ఇంట్లో ఉంది. సో నందుడి గృహంలో ఈ యొక్క యోగమాయ యొక్క రక్షణలో ఉండడం వల్ల కంసుడు కూడా ఏం చేయలేకపోయారు ఇప్పటి వరకు వాళ్ళని. సో వసుదేవుడి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చంపేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కంసుడు. కానీ దేవకిని, ఇతర వసుదేవుడి యొక్క భార్యల్ని ఏమీ చేయలేకపోయాడు. ఎందుకు అని అంటే, ఆమె బృందావనంలో ఉంది, బృందావనంలో రేపల్లెలో ఉంది, ఆమె నందుడి యొక్క గృహంలో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయారు. అయితే బలరాముణ్ణి రేవతి గర్భంలోకి మార్చారు. ఓకే, ఇక రెండవది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, యోగమాయిని నువ్వు వెళ్ళి నందుడి యొక్క భార్య, అంటే ఎవరింట్లో అయితే రోహిణీదేవి ఉందో, ఆ రోహిణీదేవి ఎవరింట్లో ఉందో వాళ్ళ కుటుంబంలో యశోధామాత యొక్క పుత్రికగా జన్మించు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యోగమాయకి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక కృష్ణుడు ఏం చెప్పారు, నేను వెళ్ళి నేను దేవకీదేవి గర్భంలో నేను అవతరిస్తాను అనేటువంటిది చెప్పారు. సో ముందుగా ఏం చేశారు, దేవకీదేవి గర్భంలో అవతరించడానికంటే ముందు శ్రీకృష్ణుడు వసుదేవుడి యొక్క హృదయంలోకి చేరారు. వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీమాత గర్భంలోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇది దీక్షా విధానం ద్వారా గర్భవతి అవడం అన్నమాట. దీక్షా విధానం అంటారు దీన్ని. హృదయం నుంచి హృదయానికి వెళ్ళేటువంటి ఈ యొక్క కృష్ణుణ్ణి తీసుకెళ్ళడం ఏదైతే ఉందో అదే దీక్షా విధానం. మనం అందరం కూడా, మనకు గురువులు కూడా మనకి ఉపదేశాలు చేస్తారు చూసారా, ఇవన్నీ కూడా దీక్షా విధానం. అంటే ఉపదేశం ద్వారా ఏం చేస్తున్నారు కృష్ణుడు, కృష్ణుడు మనలోకి పంపిస్తున్నారు, మన మన మనము మనల్ని కృష్ణమయం చేస్తున్నారు. సో గురుదేవుడు మనకు ఉపదేశం చేసి మనకి కృష్ణమయం చేస్తున్నారు. అలానే వసుదేవుడి యొక్క హృదయం నుంచి కృష్ణ భగవానుడు దేవకీ గర్భంలోకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా చూసాము. అయితే దేవకీమాత చెప్తున్నారు, దేవకీమాత కృష్ణుడిని పొందినటువంటి దేవకీమాత యొక్క సౌందర్యము ఎలా ఉంది అని అంటే, అక్కడ ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఉన్నటువంటి అందము రాత్రి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది. సూర్యుడికి అదే అందము, అదే వెలుగు, అదే తేజస్సు అన్నీ ఉంటాయి, కానీ సూర్యాస్తమయం అయిన తర్వాత కనపడరు. ఆ విధంగా దేవకీమాత గర్భంలోకి వెళ్ళిన తర్వాత వసుదేవుడి యొక్క తేజస్సు ఇంతకు ముందు ఉన్నట్లుగా తగ్గిపోయింది, అలానే దేవకీమాత యొక్క తేజస్సు ఏం పెరగలేదు. సో వసుదేవుడి యొక్క హృదయంలో ఉన్నప్పుడు ఉదయించిన సూర్యుడిలా ఉన్నారు, దేవకీమాత గర్భంలోకి వెళ్ళినప్పుడు అస్తమించిన సూర్యుడిలా ఉన్నారు. సో దాని తర్వాత ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ 19వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రసన్న మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తాదేవకీ సర్వ జగన్నివాస, తాదేవకీ సర్వ జగన్నివాస, నివాస భూతా నితరాం నరేజే, నివాస భూతా నితరాం నరేజే, భూజేంద్ర గేహే అగ్నిశిఖే వరుద్ధా. భోజేంద్రగేహే అగ్నిశిఖే వరుద్ధా, సరస్వతి జ్ఞాన కళే యథా సతి, సరస్వతి జ్ఞాన కళే యథా సతి. పిదప సర్వ కారణ కారణుడు జగన్నివాసుడునగు దేవదేవుడి దేవకీ దేవి తన యందు నిలుపుకొనెను. కాని కంసుని కారాగృహమున బంధింపబడి ఉన్న కారణమున ఆమె గుండచే కప్పబడిన అగ్నిశిఖ బలెను జ్ఞానము ఉన్నప్పటికీ సమాజం యొక్క లోభము కొరకు దాన్ని పంచజాల నటి వ్యక్తి వలెను కనపడెను. భాష్యం: ఈ శ్లోకమునందు జ్ఞానకళ అను పదము మిగులు ప్రధానమైనది.
జ్ఞానం అనున్నది పంచుటకే ఉద్దేశించబడినది. తగినంత శాస్త్రీయ జ్ఞానము అది వరకే ఉన్నప్పటికీ ఏదేని ప్రత్యేకమగు జ్ఞానము వెల్లడి అయినప్పుడు శాస్త్రవేత్తలు తత్వవేత్తలు దానిని ప్రపంచమంతటను తెలియజేయుటకు యత్నించుడు. లేనిచో అది క్రమముగా శోషించి ఎవరికి పనికి రాకుండా పోగలదు. భారతదేశం చెంత భగవద్ విజ్ఞానము ఉన్నది. ఉదాత్తమైనట్టి ఆ భగవద్ విజ్ఞానము సమస్త మానవాళికి ఉద్దేశించబడినప్పటికీ ఏదియో నొక కారణము చే అది ప్రపంచమంతటను పంచబడలేదు. అందువలన శ్రీకృష్ణుడు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి భగవద్గీత జ్ఞానమును ప్రపంచమంతటను పంచడి కార్యమును చేపట్టునని భారతీయులందరూ ఆదేశించెను. యారే దేక తారే కహ కృష్ణ ఉపదేశ అమార అజ్ఞాయ గురు హనాతార ఏయి దేశ. భగవద్గీత యందు శ్రీమద్ భాగవతం నందు ఉసగబడిన శ్రీకృష్ణ దేశములను పాటింపమని ఎల్లరకు ఉపదేశించును. ఈ ప్రకారం గురువు వై ఈ ప్రదేశమునందని సర్గులను ముక్తులను కావింపును. చైతన్య చరితామృతము మధ్యలీల 7.128 భారతదేశం చెంత ఉదాత్తమగు భగవద్గీత జ్ఞానము ఉన్నప్పటికీ దానిని పంచడి బాధ్యతను భారతీయులు సక్రమంగా నిర్వహింపలేదు. అందువలన ఇప్పుడు దానిని ఎటువంటి వక్రీకరణము లేకుండా యథాతథముగా పంచుటకు కృష్ణ చైతన్యోద్యమము ఆరంభింపబడినది. పూర్వం గీతా జ్ఞానమును పంచుటకు కొన్ని యత్నములు జరిగినప్పటికీ అవి వక్రీకరణముతోనూ లౌకిక జ్ఞానముతోనూ రాజీ పడుటతోనూ కూడి ఉండెను. కానీ కృష్ణ చైతన్యోద్యమం ఇప్పుడు ఎటువంటి రాజీ లేకుండా భగవద్గీత యథాతథమును వితరణం కావించుచున్నది. జనులు కృష్ణ భక్తి భావన జాగృత మగుట వలన కృష్ణ భక్తులుగా నవ్వుట వలన కలిగడి లాభమును పూర్తిగా పొందుచున్నారు. అనగా గీతా జ్ఞానం యొక్క సరి అయిన వితరణము ఇప్పుడు ఆరంభమైనది. దీనిచే సమస్త ప్రపంచము లాభమును పడిగేటే కాక భారతదేశం యొక్క కీర్తి మానవ సంఘము నందు వృద్ధి అగుచున్నది. కంసుడు కృష్ణ భక్తి భావనను తన కారాగారము రోజేంద్ర గేహే అందు నందు బంధించుటకు యత్నించెను. తత్ఫలితంగా పిమ్మట అతడు సమస్త ఐశ్వర్యములతో పాటు నశించెను. అదే విధంగా నిజమైన భగవద్గీత జ్ఞానము అధర్మ పరులకు నేతల వలన ఊపిరి ఆడకుండా బంధింపబడినది. దాని వలన భారతదేశ సంస్కృతి భగవద్ విజ్ఞానము కారణంగా క్రమంగా నశించుచున్నది. అయినను ఇప్పుడు కృష్ణ చైతన్యోద్యమం విస్తరించడం వలన భగవద్గీత యొక్క సరి అయిన ఉపయోగం ఒసగూడుచున్నది. ధన్యవాదాలు ప్రభు. జగన్ నివాసులైనటువంటి దేవదేవుడు దేవకీ దేవి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఇక దేవతి దేవకీ దేవి ఎంతగా ప్రకాశించాలి, ఎంత జ్ఞానవంతురాలై ఉండాలి. సో అయినప్పటికీ మరి ఎందుకు ఆమెలో ఆ ప్రకాశం కనిపించలేదు? ఎందుకు అస్తమించిన సూర్యుల్లా ఉండిపోయారు? ఎందుకు ఆమెలో ఉన్నటువంటి దివ్యత్వం అందరికీ కనపడట్లేదు అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆమె కంసుడి యొక్క కారాగృహంలో ఉంది కాబట్టి. కంసుడి యొక్క కారాగృహంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎప్పుడైతే మనము లౌకికుల చుట్టూ ఉండిపోతామో, ఎప్పుడైతే మనం లౌకికుల ప్రభావంలో మనం ఉండిపోతామో, అప్పుడు మనము అజ్ఞానంలో ఉండిపోయినట్టు. మన లోపల ఉన్నటువంటి జ్ఞానం కూడా బయటపడదు. మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటే అలాంటి మాటలే మాట్లాడతాం. మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే మాట్లాడతాం మనం. కానీ మనకి స్వతహాగా మనకి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అస్తిత్వం ఏదైతే ఉందో, ఇంతకు ముందు జన్మలో మనం చేసినటువంటి ఆధ్యాత్మిక సాధన వల్ల మనం పొందినటువంటిది ఏదైతే ఉందో జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనం మాట్లాడలేము అందరి ముందు. అది కప్పబడిపోతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు లౌకికులు కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ లౌకికుల యొక్క సాంగత్యాన్ని వదిలేసి మనం ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి వచ్చేస్తామో, అప్పుడు మనం తిరిగి మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలోకి మనం తిరిగి వస్తాం. అప్పుడు మనం మాట్లాడేది, మనం వినేది ప్రతిదీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటిది అవుతుంది. పూర్తి జ్ఞానంతో మాట్లాడింది అవుతుంది. సో అలాంటి సందర్భం అనేటువంటిది లేకపోవడం వల్ల మనలో ఉన్నటువంటి జ్ఞానం కూడా, మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత కూడా అలాగనే తప్పబడిపోయింది. ఏ విధంగా అయితే కంసుడి చెరసాలలో ఉన్నటువంటి దేవకీదేవి కప్పబడిందో, ఆమె అజ్ఞానంలో కనిపించినట్టు కనిపిస్తుందో, ఏ విధంగా అయితే అగ్నిని కుండతో కప్పేస్తే లోపల అగ్ని ఉన్నప్పటికీ కుండతో కప్పటం వల్ల అగ్ని బయటికి కనపడదు, ఆ విధంగా ఇప్పుడు ఈమెలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది బయటికి రావడం లేదు. సో కానీ మనం అందరం చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి కష్టం నుంచి బయటపడి పూర్తి ఆధ్యాత్మికతతోటి మనం అందరం కూడా భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అందరికీ కూడా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి, ప్రచారం చేయాలి.
అందుకని కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించి మరీ కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకు వచ్చారు అనంటే కలియుగం, కలియుగంలో ఉన్నటువంటి జనులు అందరూ కూడా భగవద్గీతని భాగవతాన్ని స్వీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు. యాక్చువల్గా అయితే ఈ భగవద్గీత లాంటి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు భారతదేశానికి మాత్రమే ఉన్న, ఇతర దేశాల వాళ్ళకి లేదు. కానీ భారతదేశంలో ఉండి కూడా మనము భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోలేకుండా, భగవద్గీత వల్ల మనం పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందకుండా ఉన్నాము అనంటే కారణం ఏమిటి అనంటే, ఈ ప్రజలు లేకపోతే ఇంతకుముందు పాలకులు వీళ్ళందరూ కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయలేదు కాబట్టి, వాళ్ళందరూ లౌకికంగా ఉండిపోయారు కాబట్టి కంసుడిలాగా. ఓకే, అందుకనే కృష్ణుడు అవతరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనందరికీ పంచాల్సినటువంటి అవసరం వచ్చింది చైతన్య మహాప్రభువుగా. అందుకనే మనం అందరం కూడా కృష్ణ భక్తులుగా మారిపోతే, కృష్ణ భక్తి భావన జాగృతం కనుక మనం చేయగలిగితే, అప్పుడు యాక్చువల్గా భగవద్గీతను మనం ప్రచారం చేయటం అనేటువంటిది మొదలు పెట్టగలుగుతాము. లేదంటే కనుక అప్పటి వరకు మరుగున పడిపోయి ఉంటుంది మన జ్ఞానం కూడా. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. సునీత మాతాజీ తాం వీక్ష కంస ప్రభయాజితాంతరాం. సునీత మాతాజీ తాం వీక్ష కంస ప్రభయాజితాంతరాం విరోచయంతీం భవనం శుచిస్మితాం. విరోచయంతీం భవనం శుచిస్మితాం అహైషమే ప్రాణహరో హరిర్గుహాం. అహైషమే ప్రాణహరో హరిర్గుహాం ధ్రువం శ్రితో యొన్న పురే యమీదృశీ. ధ్రువం శ్రితో యన్న పురే యమీదృశీ. భావం గర్భమునందు దేవదేవుడు నిలిచి ఉన్న కారణమున దేవకి తాను బంధింపబడి ఉన్న ప్రదేశం అంతటిని ప్రకాశింపజేశాను. ఆమె ప్రసన్నముగను విశుద్ధముగను ఉల్లాసముగను ఉండుటను గాంచిన కంసుడు తనలో ఇప్పుడు ఆమె ఎందున్న విష్ణువునందు చంపగలడు. దేవకి ఇంతకు ముందు ఎన్నడూ ఇంత తేజోమయముగా ప్రసన్నముగా గోచరించలేదు అని తన తలపోశాను. భాష్యం భగవద్గీత 4.7 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరత వంశీయుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మ వృత్తి నొందునో ఆ సమయమున నేను అవతరించును. ఈ యుగమునందు ప్రస్తుతము మానవ ధర్మ నిర్వహణలో హద్దుమీరిన విరుద్ధతలు చోటు చేసుకున్నవి. మానవ జన్మ భగవద్ అనుభూతికే ఉద్దేశింపబడినది, కానీ దురదృష్టవశాత్తు లౌకిక నాగరికత కేవలము దేహేంద్రియములను గుర్చి నొక్కి చెప్పుచున్నది, కానీ దేహమునందున్న జీవశక్తిని అవగతం చేసుకునుటను గుర్చి కాదు. భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినట్లు దేహినోస్మిన్ యథా దేహే, దేహమందే దేహము యొక్క యజమాని అనగా జీవశక్తి ఉన్నది, అదే అత్యంత ముఖ్యమైనది. కాని మానవ సంఘం ఎంత పతనము చెందినదనగా దేహమునందల జీవశక్తిని అవగతం చేసుకున్నటకు బదులు జనులు బాహ్య విషయములలో తలమునకలై ఉన్నారు. మానవ ధర్మ నిర్వహణలో ఇది ఒక విరుద్ధత. కానీ శ్రీకృష్ణుడు కృష్ణ చైతన్యోత్సవము యొక్క గర్భమును ఆవిర్భవించినాడు లేదా గర్భమును ఆశ్రయించినాడు. అందువల్ల కంసుని తెగకు చెందిన మనుషులు దీనికి మిక్కిలి భయపడి ఈ శక్తి ఉద్యమమును ఆపటకు ముఖ్యంగా పాశ్చాత్య దేశములలో తీవ్రంగా యత్నించుతున్నారు. కృష్ణ చైతన్యోద్యమం ఒక అంటువ్యాధి వలె ప్రబలుచున్నదనియు దీనిని వెంటనే అరికట్టకపోయినచో 10 ఏళ్లలో ప్రభుత్వాధికారమునే చేజిక్కించుకొనగలదనియు ఒక రాజకీయ నాయకుడు కలిగి ఉండెను. నిజముగానే అంతటి శక్తి కృష్ణ చైతన్యోద్యమం నందు కలదు. కలికాలే నామరూపే కృష్ణావతార చైతన్య చరితామృతము ఆదిలీల 17.22 అని ప్రామాణికులు తెలిపియుండిరి. ఈ యుగమునందు శ్రీకృష్ణుడు హరే కృష్ణ మహామంత్రమునందు అవతరించినాడు. ప్రస్తుతము ఈ హరినామ సంకీర్తనోద్యమము దావానలము వలె ప్రపంచమంతటను వ్యాపించుచున్నది. ఇది ఇంకను ఇట్లే కొనసాగగలదు. కంసుని వంటి జనులు ఈ ఉద్యమం యొక్క పురోగతి పట్ల, యువత దీనిని స్వీకరించుట పట్ల మిగుల భీతి చెంది ఉన్నారు. కానీ శ్రీకృష్ణుడు కంసునిచే చంపబడినట్లుగా ఈ ఉద్యమము కంసుని తెగకు చెందిన జనులచే అడ్డగింపబడదు. కృష్ణ చైతన్యోద్యమం యొక్క నేతలు విధి నియమ పాలనము ద్వారా
హరే కృష్ణ మహామంత్రములు నిత్యము జపించుట ద్వారా స్థిరముగా కృష్ణ భక్తి భావనలో నిలిచినచో ఈ ఉద్యమము నిరంతరము వృద్ధి చెందగలదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. థ్యాంక్స్ మాతాజీ. సో మనం మామూలుగా ఇప్పుడు మనం బయట చూస్తే ఎవరైనా సరే మనం ఎలా మనం మన పనులు చేసుకుంటూ మనం మన దైనందిన జీవితంలో ఎలా అయితే బిజీగా ఉంటూ ఉంటామో అలానే అందరూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రోజువారీ కార్యక్రమాలలో బిజీగానే ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా కష్టాలు రావా అంటే కష్టాలు వస్తాయి, సుఖాలు రావా అంటే సుఖాలు వస్తాయి. అయితే వీళ్ళందరూ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు, సుఖాలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనేటువంటిది కనుక మనం పరిశీలిస్తే వాళ్ళలో ఎంతో కొంత ఏదో ఒక సందర్భంలో ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినటువంటి భావన, లేకపోతే ఏదో బాధ, ఏదో ఒకటి ఇంకా ఇంకా ఏదో సాధించాలి అనేటువంటి ఫీలింగు, లేకపోతే ఇంకా నేను ఎక్కడో వెనకబడి ఉన్నాను అనేటువంటి ఫీలింగు, లేకపోతే ఇంకేదో ఏదో ఒక కారణం. సో మనకి సంబంధించినంత వరకు మనం అన్ని రకాలుగానే బాగానే ఉన్నా కానీ పక్కోడు బాగుంటే వాడు ఇంకా నాకంటే బాగున్నాడు అనేటువంటి ఫీలింగ్లు. సో ఏదో ఒక రకంగా మొహంలో ఎప్పుడూ కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, అదే కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది? వాళ్ళని చూడగానే మనకు అర్థమైపోతుంది, వాళ్ళని చూడగానే మనకు తెలిసిపోతుంది ఈయనలో అన్ని రకాల మార్పులు వచ్చేసాయి, ఇన్ని ఏది ప్రభావితం చేయదు. ఈయన ఎవరు ఎలా ఉన్నా కానీ, ఎవరు ఎంతగా గొప్పవాళ్ళైనా కానీ వాళ్ళ వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు, గొప్పవాళ్ళు అయ్యారని ఈర్ష్య ఉండదు. తర్వాత ఈయన ఇంకా ఏది ఇదేదో కావాలి అదేదో కావాలి, దానికోసం దీనికోసం పరుగులు తీయాలి అనేటువంటి భావంలో ఉండడు, ఎప్పుడూ సంతోషంగానే కనపడు. పొద్దున్నే లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు పడుకునేంత వరకు ఎంత బిజీ పనులు చేసినా కానీ స్ట్రెస్ అవ్వరు, ఎంత చూసినా కానీ ఎప్పుడు చూసినా కానీ తనలో తాను రమిస్తూ చాలా హాయిగా హ్యాపీగా సంతోషంగా కృష్ణుడికి సంబంధించినటువంటి లీలలను వింటూ కృష్ణుడికి సంబంధించినటువంటి కథలను చెప్తూ ఓకే కృష్ణ చైతన్యంలోనే తన కర్మలన్నింటినీ చేస్తూ హ్యాపీగా ఉంటాడు. వచ్చేటువంటి రిజల్ట్స్ మీద సంబంధం లేదు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాంతో సంబంధం లేదు, చాలా హ్యాపీగా ఉంటాడు. అంటే ఈ మార్పు అనేటువంటిది మనలో కూడా మనం గమనించవచ్చు. మీరందరూ కూడా ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చినటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు మీకు ఉన్నట్లు ఇంతకు ముందు కూడా కష్టం వచ్చినటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఉండే ఉంటాయి. అప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటే, మిమ్మల్ని మీరే మీరు చూసుకుంటే మీకే అర్థమైపోతుంది కృష్ణ చైతన్యంలోకి రావడం వల్ల మనల్ని ఎలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు కూడా బాధ పెట్టనకుండగా మనం ఏ విధంగా సంతోషంగా ఉంటున్నామో మనకు అర్థమవుతుంది. అదే మార్పు దేవకీ మాతలో కూడా వచ్చేసింది. ఎందుకు వచ్చింది దేవకీ మాతలో? తను ఇప్పుడు పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు, స్వయంగా కృష్ణుడే తన శరీరంలో ఉన్నారు. ఇక కృష్ణునే శరీరంలో మోస్తూ ఉన్నటువంటి దేవకీ మాత ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి. తనలో తనలో తాను రమిస్తూ తను ఎంత సుఖంగా ఉందంటే తన సుఖాన్ని చూసి, తన సంతోషాన్ని చూసి, తన ఆనందాన్ని చూసి, తన మొహంలో ఉన్నటువంటి తేజస్సును చూసి. ఎప్పుడైనా సరే మనం ఆనందంగా ఉంటే మన మొహాన్ని అందరూ చూడాలనిపిస్తుంది, మనం బాధగా ఉన్నామంటే మన మొహం చూడగానే తెలిసిపోతుంది, మనం బాధలో ఉంటే లేకపోతే మనం కోపంలో ఉంటే చూడగానే చూసిన వాళ్ళందరికీ తెలిసిపోతుంది, ప్రసన్నత రాదు, మనల్ని చూసినటువంటి వ్యక్తులకి ప్రసన్నత రాదు. అవును, కంసుడికి కూడా దేవకిలో ఉన్నటువంటి మార్పులు కనిపించాయి. అంటే అప్పుడు ఆయనకి అర్థమైపోయింది దేవకీ మాత గర్భంలో కంసుడు చూసినటువంటి, దేవకీ మాత గర్భంలో స్వయంగా భగవంతుడే ఉన్నారు కాబట్టి దేవకీ మాతలో ఈ మార్పులు వచ్చాయి అనేటువంటి విషయం ఆయన అర్థం చేస్తారు. అందుకని కంసుడు అనుకుంటున్నారు నన్ను చంపబోయేవాడు ఇప్పుడు దేవకీ మాత గర్భంలో ఉన్నారు, నన్ను చంపబోయేవాడు దేవకీ మాత ద్వారా ఇప్పుడు అవతరించబోతున్నాడు, అందుకనే దేవకిలో ఉన్నటువంటి ఈ ఆనందం, అందుకనే ఆయన భగవంతుడు స్వయంగా, అందుకనే దేవకి ఇప్పుడు ఆ చైతన్యంలో ఉంది కాబట్టి ఆమెకు ఆనందం, ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రకాశం, ఆమెకి కారాగారంలో ఉండి కూడా కష్టాలని అనుభవిస్తూ కూడా ఆ కష్టాలన్నిటి కూడా ఆమె ముఖం మీద కనిపించకుండా ఉండడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగించింది కంసుడికి. అందుకనే ఆ ప్రసన్నతని చూడటానికి ఇష్టపడలేదు కంసుడు, ఎందుకంటే ఆ ప్రసన్నతకి కారణం పుట్టబోయేటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఆ పుట్టబోయేటువంటి శ్రీకృష్ణ భగవానుడే కంసుడి యొక్క మరణానికి కారణం కాబట్టి. ఓకే, ఇంకొకటి మరి మనమందరం కూడా అలానే సంతోషంగా సుఖంగా దేవకీ మాతలాగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సో అప్పుడు కృష్ణుడి యొక్క అవతారాన్ని దాల్చినటువంటి ధరించినటువంటి దేవకీ మాతలాగానే మనం కూడా మన 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 శరీరంలో కూడా భగవంతుడిని ప్రతిష్ఠించుకోవచ్చు. అది ఎలా? మరి కృష్ణుడు ఏ రూపంలో ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్నారు?
కృష్ణుడు ఎలా ఉన్నారు ఈ కలియుగంలో, ఏ విధంగా మనం కృష్ణుడిని తెచ్చుకోవాలి మనలోకి అనేది మనకి ఇక్కడ చెప్తారు. కలికాలే నామరూపే కృష్ణ అవతారే. సో కలికాలంలో కృష్ణుడి యొక్క అవతారం ఏమిటి? సంకీర్తన, కృష్ణుడి యొక్క నామము హరినామము. సో హరినామానికి శ్రీకృష్ణ భగవానుడికి ఏమీ తేడా లేదు. ఓకే, హరినామం అంటే నామరూపంలో భగవంతుడు ఉన్నారు. ఎవరి నోట్లో అయితే నామం నాంతూ ఉంటుందో వాళ్ళ హృదయంలో భగవంతుడు ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఓకే, ఎవరి నోట్లో అయితే నామం ఉండదో వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉండడు. ఓకే, సో అదే చెప్తున్నారు. సో ఎప్పుడైతే మీరు భగవంతుడిని ప్రతిష్ఠించుకోగలిగారో నామరూపంలో ఉన్నటువంటి భగవంతుడిని, అప్పుడు మీరు కూడా దేవకీ మాత ఉంటుంది, ఆనందాన్ని సంతోషాన్ని మీరు కూడా పొందుతారు. ఏ విధంగా అయితే ఆమె ఉన్నటువంటి చెరసాల మొత్తం కూడా వెలుగులతోటి ఎలా నింపేసింది, ఆమెలో ఉన్నటువంటి ప్రకాశంతో ఆ చెరసాల మొత్తం కూడా ప్రకాశంగా మారిపోయింది. సో ఆమె ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి కష్టాలు అనిపించినా ఎలా సంతోషంగా ఉందో మనం కూడా అలానే ఉండొచ్చు. ఎప్పుడైతే నామరూపే కృష్ణావతారని కనుక మనం కూడా ధారణ చేయగలిగితే. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం. గౌరీ మాత, చదువుతాను ప్రభుజీ, చాలా రోజులైంది. గౌరీ మాత, హరే కృష్ణ నేను ప్రభు. పిలుస్తాను మాత. కిమధ్య తస్మిన్ కరణీయమాశు మే, అధ్య తస్మిన్ కరణీయమాసు మే, యథార్థ తంత్రో న విహంతి విక్రమం. యదర్థ తంత్రో న విహంతి విక్రమం. శ్రియా స్వసుర్గుర్ ఉమత్యావదోయం, స్వసర్గురు రుమత్యావదోయం, యశశ్రియం హంత్యాను కాలమాయుః. యశశ్రియాం హంత్యాను కాల మాయుః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కంసుడు ఆలోచించెను, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? తన కార్యము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. పెరిగిన భగవానుడు స్వీయ పరాక్రమును ఎన్నడను విడవడు. దేవకి ఒక స్త్రీ, నా సోదరి, పైగా గర్భిణి, ఈమెను వధించినచో నా యశస్సు ఐశ్వర్యము ఆయువు నిక్కముగా నశింపగలవు. భాష్యము, వేద నియమానుసారము స్త్రీని, బ్రాహ్మణుని, వృద్ధుని, బాలుని, గోవును ఎన్నడను వధించరాదు. కంసుడు దేవదేవునకు గొప్ప శత్రువే అయినప్పటికీ వైదిక సంస్కృతిని గూర్చి ఎరిగినట్లుగాను ఆత్మ దేహాంతర ప్రాప్తి చెందిననియు ప్రస్తుత జన్మలోని కర్మల ఫలమును జీవుడు తదుపరి జన్మలో అనుభవింపవలసి వచ్చుననియు ఎరుక కలిగినట్లుగాను గోచరించుచున్నది. అందువలన స్త్రీ తన సోదరి, పైగా గర్భవతి అయిన దేవకిని చంపుటకు అతడు భయపడెను. వీరోచితమైన కార్యములను చేయుటచే క్షత్రియుడు సుప్రసిద్ధుడగును. కాని ఆశ్రయంలో ఉన్నట్టు స్త్రీని కారాగారంలో బంధింపబడి ఉన్నప్పుడు వధించుటలో వీరత్వమేమున్నది? అందువలన దేవకిని వధించుట అనడి కఠినమైన కార్యమును అతడు చేయకోరలేదు. కంసుని శత్రువు దేవకి యొక్క గర్భమునందున్నాడు. కాని శత్రువుని అట్టి అజ్ఞాన స్థితిలో వధించుట వీరత్వ ప్రదర్శనము కాబోదు. క్షత్రియ ధర్మమును అనుసరించి శత్రువుతో తగినట్టు ఆయుధమును చేపట్టి ముఖాముఖి పోరాడవలెను. అప్పుడు శత్రువు వధింపబడినచో విజేత విఖ్యాతి చెందును. తన శత్రువు దేవకీ గర్భమున ప్రకటమయ్యనని పూర్తి నిశ్చయమును పొందినప్పటికీ ఈ విషయములను సావధానముగా ఆలోచించిన వాడై కంసుడు ఆమెను వధించుటను విరమించెను. హరే కృష్ణ ప్రభుజీ. కంసుడికి అర్థమైంది, తన శత్రువు భగవంతుడు, ఆ భగవంతుడు ఇప్పుడు దేవకీ మాత గర్భంలో ఉన్నారు. సో ఈ విషయాన్ని కంసుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి? భగవంతుడు దేవకీ మాత గర్భంలోకి ఎందుకు వచ్చారు? పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఎందుకు వచ్చారు? భగవంతుడు ఒక సంకల్పం తీసుకొని వచ్చిన తర్వాత మనము ఏం చేసినా కానీ భగవంతుడు ఆ సంకల్పం నుంచి వెనక్కి పంపించడం సాధ్యమవుతుందా? ఆయన వచ్చిన పని చేయకుండా వెళ్తారా? అస్సలు సాధ్యం కాదు. వెళ్ళే భగవంతుడు ఇప్పుడు కంసుడిని చంపడానికి వచ్చాడు. ఆ విషయం కంసుడికి అర్థమైంది. పైగా భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా కంసుడికి తెలుసు. ఇక మళ్ళీ నేను ఆ కృష్ణుని రాకుండా చేయాలి అంటే నేనేం చెయ్యాలి? కృష్ణుడు ఒక్కసారి అవతరించారు అంటే మాత్రం వినాశాయ దుష్కృత. ఓకే, సో
ఆ వినాశ అంటే ఈ దుష్కృతులైనటువంటి వ్యక్తులందరూ వినాశనం చెంది తీరాల్సింది, ఆ దుష్కృతుల్లో నేను కూడా ఒకణ్ణి అని కంసుడికి తెలుసు. కాబట్టి ఇప్పుడు నా బాధ్యత ఏమిటి, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? కృష్ణుడు పుట్టక ముందే నా సోదరిని చంపేస్తే, మామూలుగా స్త్రీని చంపడమే తప్పు, పాపం. పైగా సోదరి, పైగా గర్భవతి, గర్భం ఇన్ని రకాలుగా ఉన్నటువంటి స్త్రీ, అది కూడా నిస్సహాయంగా ఆయుధాలు లేకుండా ఒక కారాగారంలో చేతులకి బేడీలేసి కాళ్ళకి బేడీలేసి బంధింపబడి ఉన్నటువంటి సమయంలో, ఇక అలాంటి స్త్రీని చంపితే కంసుడి యొక్క యశస్సు పెరుగుతుందా? నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీని చంపితే కంసుడి యొక్క యశస్సు పెరుగుతుందా? పెరగదు. కానీ కంసుడు ఎంత అసురుడే అయినప్పటికీ తన యశస్సు తగ్గేటువంటి పనిని నేను చెయ్యాలి అని ఆయన అనుకోలేదు. అందుకనే ఆయన అంతర్మదనంలో ఇప్పుడు తన సోదరు అయినటువంటి దేవతను చంపాలా లేదా అనేటువంటి నిర్ణయం మీద చర్చ జరిగింది. లోపల లోపల జరిగినటువంటి చర్చలో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాడు. చేసుకుని చివరికి ఏం నిర్ణయం చేసుకున్నారు, ఇది నేను చేసేది తప్పు, నేను దేవకిని చంపకూడదు, గర్భవతి అయినటువంటి దేవకిని చంపకూడదు, తన పుత్రుడు పుట్టేదాకా నేను దేవకిని చంపకుండా వెయిట్ చేయాలి అని అనుకున్నారు. కానీ పుట్టబోయేది మాత్రం భగవంతుడు అని తెలుసు. ఒక్కసారి కనుక భగవంతుడు పుడితే ఆయన ఆపడం ఎవరు సాధ్యం కాదు అనేటువంటి విషయం కూడా ఆయనకి తెలుసు. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం. మంజులత మత కృష్ణ ప్రభు సయేష జీవన్ పలు సంపరేతో సయేష జీవన్ ఖలు సంపరేతో వర్తే తయో అత్యంత నృశంసితేనా వర్తే తయో అత్యంత నృశంసితేనా దేహే మృతేతం మనుజాశపంతి దేహే మృతేతం మనుజాశపంతి గంతాతమూంధం తనుమానినో ధ్రువం గంతాతమూంధం తనుమానినో ధ్రువం. హరే కృష్ణ. పరమ క్రూరుడైన వ్యక్తి జీవించి ఉన్నప్పుడును మృతునిగానే పరిగణింపబడును. ఏలయనగా జీవించి ఉన్నప్పుడు మరణానంతరము ఎల్లరూ అతనిని నిందింతురు. దేహాత్మ బుద్ధి కలిగిన వ్యక్తి మరణానంతరము నిశ్చయముగా అంధత మమనెడి నరకమున పడును. భాష్యము. సోదరిని వధించినచో జీవించి ఉన్నంత కాలము తనను ఎల్లరూ నిందింతురనియు క్రూరత్వ కారణమున మరణానంతరము తాను అంధకార బంధురమగు నరకమునకు విడలవలసి వచ్చుననియు కంసుడు తలపోసెను. కషాయవాడు వంటి క్రూరునకు జీవించకు మరణించకు అని ఉపదేశింపబడినట్లు చెప్పబడినది. జీవించి ఉన్నప్పుడు క్రూరుడు తదుపరి జన్మమునకు నారకీయ స్థితిని ఏర్పాటు చేసుకును, కనుక అతడు జీవించరాదు. కానీ మరణింపవలదని కూడా అతనిని ఉపదేశింపబడినది. ఏలయనగా మరణానంతరం అతడు తప్పక అంధకార బంధురమకు నరకమునే విడలవలసి వచ్చును. ఈ విధముగా రెండు పరిస్థితుల యందును అతడు నిందనీయుడే అయియుండును. అందువలన కంసుడు ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తి విషయమున తెలివి కలవాడై దేవకిని వధించుటకు విరమించెను. ఈ శ్లోకమునందు గంతాతమోందం తనుమానినో ధ్రువం అను పద్యపాదము మిగుల ప్రధానమైనది. దీనికి విస్తృతమైన అవగాహము అవసరమగును. శ్రీల జీవగోస్వామి తమ వైష్ణవ తోషిణి టీకాయందు తత్రతనుమానిన పాపిన ఇది దేహాత్మ బుద్ధ్యైవ పాపాభినివేశో భవతి అని పలికిరి. ఈ దేహమే నేను అని తలుచుచూ దేహాత్మ బుద్ధితో జీవించని వ్యక్తి అదే భావనతో పాపజీవుడగును. అట్టి భావనతో జీవించువానికి నరకగామిక భావింపవలెను. అధాంత గోభీర్వ శతాంతమిశ్రం పునః పునశ్చరిత్వ చర్వనామా. భాగవతం 7.5.30. దేహాత్మ బుద్ధి యందు ఉన్నవానికి ఇంద్రియ భోగమునందు నియంత్రము ఉండదు. ఆత్మ యొక్క దేహాంతర ప్రాప్తిని గూర్చి ఎరుగని వాడై అట్టి వ్యక్తి తిని త్రాగి తందలాడుటకు ఇంద్రియ భోగమునకు ఎంతటి పాపమునైనను చేయగలడు. అట్టివాడు తనకు నచ్చినది తాను ఊహించినది చేయుచుండును. అందువలన ప్రకృతి నియమములకు బద్ధుడై అతడు వివిధ దేహములలో పదే పదే తీవ్ర దుఃఖమును అనుభవించును. యావత్రి యస్తావధిధం మనోవై కర్మాత్మకం ఏన శరీర బంధ. భాగవతము 5.5.5. దేహాత్మ బుద్ధి యందు మనుజుడు కర్మచే బంధితుడై ఇండును, అనగా కర్మానుబంధ.
మనస్సు కర్మయందుల సంలగ్నమై ఉన్నంత వరకు అతడు భౌతిక దేహధారణమును పావింపవలసి వచ్చును. శరీర బంధము అనగా భౌతిక దేహముతో బంధ క్లేశ కారణమై ఉన్నది. క్లేశద నసాదు మన్యే యత ఆత్మనోయం అసన్నప్పి క్లేశద ఆసదేహ. దేహము తాత్కాలికమే అయినప్పటికీ సదా పలు రీతులు కష్టమును కలుగజేయుచున్నను. కానీ మానవ నాగరికత దురదృష్టవశాత్తుగా ఎప్పుడు దేహాత్మ బుద్ధిపై అనగా తను మాని ఆధారపడి ఉన్నది. దానిచే మనుజుడు నేను ఈ దేశమునకు చెందినవాడును, నేను ఈ సంగమునకు చెందినవాడును అనుచూ తలపోయుచుండును. ప్రతి ఒక్కరూ తమ స్వంత ఆలోచనలు కలిగి ఉన్న వారై వ్యక్తిగతముగా సాంఘికముగా జాతిపరముగా దేశపరముగా అనేకముకు పాపకర్మలలో అనగా కర్మానుబద్ధ చిక్కుబడుచున్నారు. దేశ పోషణకై జనులు పలు ఇతర జీవులను వధించుచు కర్మానుబంధములలో తగులుకొనుచున్నారు. అందువలన శ్రీల జీవ గోస్వామి దేహాత్మ బుద్ధి కలవారందరూ అనగా తను మాని పాపులే ఎని పలికిరి. అటువంటి పాపులకు చరమగమ్యము అంధకార బంధురమగు నరకమే గంతా తమోందం. ముఖ్యముగా దేహ పోషణార్థము పశువద కావించువాడు పరమ పాపి అయి ఆధ్యాత్మిక జీవన విలువను ఎరుగజాలుడు. ఈ విషయమున భగవద్గీత 16.19.20 శ్లోకముల యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్ జశ్రమశుభానా సురీష్వేవ యోనిషు ఆసురి యోని పాపన్నా మూఢా జన్మని జన్మని పాప ప్రాప్తైవ కౌంతేయా తతో యాంత్య ధమాం గతిం. అసూయ గలవారును క్రూరులను అగు నరాధములను వివిధ అసుర జన్మల నుండి సంసార సాగరమున నే పడద్రోయుచున్నాను. అసుర యోనుల ఎందే మరలా మరలా జన్మించి అట్టువారు నన్నెడడును పొందజాలక క్రమముగా అతిహేయమైన జన్మలకు పతనము చెందుతురు. మానవుడు మానవ జన్మ యొక్క విలువను తెలుసుకొనవలను. అది బహుజన్మల పిదప లభించినట్టి దివ్యవరము. అందువలన మనుజుడు దేహాత్మ బుద్ధి అనగా తనుమాని నుండి బయటపడి దేవదేవుని అనుభూతి మునర్చుకోవలను. హరే కృష్ణ ప్రభు. సో కంసుడికి తను ఒకవేళ కనుక దేవతని చంపితే తను చేస్తున్నది తప్పు అనేటువంటి విషయం తనకు తెలుసు. ఇలాంటి పాపకర్మలు చేసినటువంటి వ్యక్తి యొక్క గమ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా ఆయనకు తెలుసు. ఆయన నేను నరకానికి తప్పకుండా వెళ్తాను అని ఆయన అనుకున్నారు. ఏది ఒకవేళ కనుక దేవకిని చంపేస్తే దేహాంతర ప్రాప్తి గురించి ఆయనకి జ్ఞానం ఉంది. ఒక జీవుడు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఇంకొక దేహాన్ని పొందుతాడు. ఇంకొక దేహాన్ని పొందడానికంటే ముందు నరకంలో శిక్షను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయం తనకు తెలుసు. అందుకనే ఒకవేళ కనుక కంసుడు దేవకిని కనుక చంపేసినట్లయితే కనుక ఇవన్నిటి పరిస్థితులకి కూడా ఆయన భవిష్యత్తులో ఎదురు చూడాల్సినటువంటిది ఉంటుంది. అందుకనే ఆయనకు కర్మ సిద్ధాంతం తెలుసు కాబట్టి ఇప్పుడు అలాంటి నరకాలకి వెళ్ళదలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆయన దేవకిని చంపకుండా ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇంకోటి ఇలాంటి పరమ క్రూరుడైనటువంటి వ్యక్తి ఒకవేళ జన్మించి ఉన్నా కానీ నరకం లాంటిది నరకంతోనే సమానం, చనిపోయినా కానీ నరకంతోనే సమానం, చనిపోయినా కానీ నరకానికి వెళ్తారు. ఇప్పుడు ఈయన దేవకి గర్భంలో ఉన్నటువంటి కృష్ణుడు ఆవిర్భవించేంత వరకు ఎదురు చూశారంటే కృష్ణుడితో చంపబడి మరణించారు, అది ఆయనకి పరాభవం లాంటిది. అలా కాకుండా దేవకిని చంపేశాడు అనుకోండి, క్రూరుడుగా ఆయన పొందేటువంటి గమ్యం ఏమిటి? నరకం. ఒకవేళ చంపకుండా తను తానే చంపేసుకున్నాడు అనుకోండి, ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, కృష్ణుడి చేతిలో నేను చచ్చేది ఏంటి, కృష్ణుడి చేతిలో చచ్చిపోయి నేను నా మేనలుడి చేతిలోనే చచ్చిపోయాను అనేటువంటి పేరు ఎందుకు నాకు, లేదంటే ఒక చిన్న బాలుడి చేతిలో నేను చనిపోయాను అనేటువంటి పేరు, లేదు అంటే నా చెల్లెలు కొడుకే నన్ను చంపేశాడు అనేటువంటి పేరు, ఇవన్నీ కూడా నాకు అపకీర్తిని కలిగిస్తాయి అని ఒకవేళ కృష్ణుడు పుట్టకముందే తను తాను చనిపోవాలి అనుకుంటే భూత ప్రేతాలుగా అవుతారు. ఒకవేళ కృష్ణుడు పుట్టాడంటే గ్యారంటీ చంపేస్తాడు, గ్యారంటీ చంపుతాడు కాబట్టి ఆయన చంపకముందే నేను చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటే కనుక అది కూడా నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం కూడా మహాపాపం. ఓకే, దేవికిని చంపడం పాపం, ఆత్మహత్య చేసుకోవడం పాపం. దేవికిని చంపకుండా ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే మాత్రం కృష్ణుడి చేతిలో చావడం ఖాయం. ఓకే, ఒక రకంగా చూస్తే కృష్ణుడి చేతిలో చావడమే అన్నిటికంటే కూడా గొప్ప విషయం, ఉత్తమమైనటువంటి విషయం కంసుడికి. అందుకనే ఇప్పుడు దేవకిని ఏమీ చేయట్లేదు, తను తాను చంపుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం అమృత మాతాజీ.
ఇతి ఘోరతమాద్భావాత్ సన్నివృత్తః స్వయం ప్రభుః. ఇతి ఘోర తమద్భావ సన్నివృత్త స్వయం ప్రభు. ఆస్తే ప్రతీక్షం స్తజ్జన్మ హరేర్వైరానుబద్ధకృత్. ఆస్తే ప్రతీక్షం సజ్జన్మ హరేర్వార్వాను బంధకృత్. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ ప్రకారము ఆలోచించిన వాడై కంసుడు దేవదేవుని ఏడ వైరంను కొనసాగించుటకు కృతనిశ్చయుడయ్యను. సోదరిని వధించుట అనేది దుష్టకార్యంను విరమించెను. శ్రీహరి జన్మించునంత వరకు వేచియుండి అప్పుడు అవసరమైనది చేయవచ్చునని అతడు నిశ్చయించు కొనెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ఈ విధంగా అంతర్మదనం చేసుకున్నాడు ఆయన లోపల లోపల, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏం చేస్తే ఏమవుతుంది, ఏం చెయ్యాలి అనేటువంటి విషయంలో ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, దేవకిని చంపడం కంటే కృష్ణుడికి విరోధిగా ఉండడమే నయము, కృష్ణుడి మీద వైరాన్ని ప్రదర్శించడమే నయము, నేను ఆ వైరాన్ని కొనసాగించాలి అని నిర్ణయించుకున్నారు. సో పుట్టబోయేటువంటి వాడిని పుట్టనియ్యి, పుట్టిన తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం, ఆయన మీద నా శత్రుత్వాన్ని మాత్రం అలానే కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. ఓకే, సో అది అంటే ఎందుకంటే మరి కృష్ణుడే కదా చంపబోతున్నాడు, కాబట్టి చంపబోయేటువంటి వాడిని చంపాలి అని అనుకోవడం అనేటువంటిది ప్రత్యర్థిగా భావించడం, కృష్ణుడిని భగవంతుణ్ణి విరోధిగా భావించడం, ఇలానే చేద్దాం, ఆయన నన్ను చంపకూడదు నేను చూసుకోవాలా, లేదంటే నేనే ఆయన చంపడానికి ప్రయత్నం చేయాలి, ఇదే అనుకున్నాడు ఆయన. ఇంకా దేవకిని చంపాలి అని అనుకోలేదు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ 24వ శ్లోకం. సత్యవతి మాత ఆసీనః సంవిశస్తిష్టన్ భుంజానః పర్యటన్ మహీం. ఆసీనః సంవిశస్తిష్టన్ భుంజానః పర్యటన్ మహీం. చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్. చింతయానో హృషీకేశం అపశ్యత్ తన్మయం జగత్. సింహాసనం నందు లేదా తన గదిలో కూర్చుని ఉన్నప్పుడు, శయ్యపై పరుండినప్పుడు, నిజములకు ఎచ్చటూనను భుజించినప్పుడు, నిద్రించినప్పుడు లేదా నడుచున్నప్పుడు కంసుడు కేవలం తన శత్రువు హృషికేశుని కాచుచుండెను. అనగా సర్వవ్యాప్యగా తన శత్రువును తలపోయిచు అతడు ప్రతికూల భావంతో కృష్ణ భక్తి భావనయుడయ్యను. ప్రపాదుల వారి భాష్యము, సర్వోత్తమ భక్తి యోగ పద్ధతిని శ్రీల రూప గోస్వామి అనుకూలమైన కృష్ణానుశీలనం అంటే అనుకూలముగా కృష్ణ భక్తిని కొనసాగించడాన్ని వివరించి, నిజమునకు కంసుడు కూడా కృష్ణ భక్తి భావనాయుతుడే, కానీ శ్రీకృష్ణ శత్రువుగా భావించిన కారణమున అతడు కృష్ణుని కూర్చున్న ఆలోచనలో తాజాత్మ్యం చెందినప్పటికీ అతడి జీవితంలో కొద్ది అనుకూలముగా ఉండెను, అనుకూలంలో లేకుండెను. అనుకూలంగా కొనసాగించినప్పుడు కృష్ణ భక్తి మనసుని పూర్తిగా ఆనంద భాగం చేయను. అట్టి కృష్ణ భక్తుడు కైవల్య సుఖమైన గొప్ప లాభమని భావింపడు. కైవల్యం నరకాయతే నిరాకారవాదులు అభిలాషించుచున్నట్టు బ్రహ్మ సాహిత్యము లేదా కృష్ణుని అందు లీనమగుట కృష్ణ భక్తులకు ఇబ్బందికరముగా ఉండడు. కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే కర్మిష్ఠులు స్వర్గలోకమునకు చేరుటకై ఉవ్విళ్ళవుతుడు. కానీ కృష్ణ భక్తుడు అట్టి లాభమును మాయాజాలముగా అంటే పరికరానిదిగా భావించును. దుర్ధాంధ్రేంద్రియ కాలసర్ప పటలి ప్రోతాధనుష్ట్రాయతే యోగులు ఇంద్ర నిగ్రహమునకై యత్నించి సుఖభాగులగుదురు. కానీ కృష్ణ భక్తుడు వాటి యోగ విధానములను ఉపేక్షించును. సర్పమును పోలినట్టు మహాశత్రుల ఇంద్రియములను అతను ఎంత మాత్రం పట్టించుకోడు. అనుకూలంగా కృష్ణ భక్తిని కొనసాగించే కృష్ణ భక్తులకు కర్మిష్ఠులు జ్ఞానులు యోగులు అనుభవించిన సుఖం గడ్డిపోచకన్నను తక్కువైనది. కానీ కంసుడు కృష్ణ భక్తి భావనను భిన్న పద్ధతిలో అనగా విరోధ భావనలో కొనసాగించిన కారణం సమస్త జీవన కలాపములో అసౌకర్యంగా ఉండెను. కూర్చునినను నిద్రించుచునను నడుచుచున లేదా భుజించుచున్న సర్వదా భయభీతుడై ఉండెను. భక్తునకు ఆ భక్తునకు భేదం ఇదే, అభక్తుడు లేదా నాస్తికుడు కూడా భగవద్భావన ఎందే ఉండును. ప్రతిదాని అందున భగవత్ ప్రేమమయం ప్రమేయం లేకుండా చేయుటకు వారు యత్నించరు. ఉదాహరణకు రసాయనముల సమ్మేళన నుంచి జీవనమును సృష్టింపగల నామత శాస్త్రం బాహ్యము భౌతిక తత్వం అనే మహోన్నత విషయములుగా భావించరు. ప్రాణము భగవద్ భావనను వారు మెచ్చరు. భగవద్గీత ఎందుకు స్పష్టముగా వివరింపబడినట్లు మమైవాంసో జీవలోకే జీవభూత, జీవులు భూమి జలము వాయువు అగ్ని వంటి తత్వముల యొక్క సంయోగముల చే ఉద్భవింపరు. వారు దేవదేవుని యొక్క విభిన్న అంశంలో
జీవుడు భగవంతుని యొక్క విభిన్నాంశంగా తెలుసుకోగలిగినచో అతని స్వభావం అధ్యయనం కావించడం ద్వారా మనుషుడు భగవంతుని స్వభావం అవగతం చేసుకోగలడు. ఇలయనగా జీవుడు భగవంతునకు మచ్చు వంటి వాడు, కానీ నాస్తికులు భగవద్భావం ఎందు అభిరుచి లేని వారు కనుక పలు ప్రతికూల పరిస్థితులలో కృష్ణ భక్తి భావనను కొనసాగించు సుఖభాగులు కాగోదురు. కంసుడు దేవదేవుడికి శ్రీహరి యొక్క తలంపుతోనే తాదాత్మ్యం చెంది ఉన్నప్పటికీ సుఖభావుడు కాలేడు. కాని భక్తుడు సింహాసనంపై కూర్చున్నను లేదా చెట్టు కింద కూర్చున్నను ఒకే విధంగా సుఖం అనుభవించను. శ్రీల రూప గోస్వామి రాజాస్థానం నందలి మంత్రి పదవిని రాజీనామా సమర్పించి చెట్టు కింద చేరిన సుఖభాగుడేను. త్యక్తూర్ణ మశేష మండల ప్రతి శ్రేణి సదా తుచ్చవత్ షట్కోస్వామ్యష్టకం. సుఖవంతమైన మంత్రి పదవిని పట్టించుకొనక ఆయన కృష్ణ భగవానుని అనుకూలంగా సేవించుతూ బృందావనం చెట్టు నీడలను సుఖంగా నుండి. భక్తునకు అభక్తులకు తేడా ఇది, అభక్తునకు ప్రపంచమంతా సమస్యామయముగా ఉండను, కాగా భక్తునకు ప్రపంచమంత సుఖపూర్ణముగా ఉండను. విశ్వం పూర్ణ సుఖాయతే విధి మహేంద్రాదిష్ట కీటాయతే యత్కారుణ్య కటాక్ష వైభవత తం గౌరవమేవ స్తుమః. భక్తుని యొక్క చైతన్య చంద్రామృతం 95. భక్తుని యొక్క ఇట్టి సుఖమయమైన స్థితి శ్రీ చైతన్య మహాప్రభులు వారి కరుణ చేతనే సుస్థాపితం కాగలదు. ఎస్మిన్ స్థితో న దుఃఖేన గృణాపి విచాల్యతే భగవద్గీత 6.22 నందు. ఒకవేళ బాహ్యమునకు భక్తునికి గొప్ప కష్టం కలిగిన అతడెన్నడను కలిసిచనడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో కంసుడు తనకి పుట్టబోయేటువంటి శత్రువుని గురించి తలుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా పుట్టలేదు, పుట్టబోయేటువంటి శత్రువుని గురించి తలుచుకుంటున్నారు. తను ఏం చేస్తున్నారు? సింహాసనం మీద కూర్చున్నప్పుడు, తన గదిలో కూర్చున్నప్పుడు, తన శయ్యపై పడుకున్నప్పుడు, ఎచ్చట ఉన్నా కానీ, భుజిస్తున్నా కానీ, నిద్రిస్తున్నా కానీ, నడుస్తున్నా కానీ కంసుడు కృష్ణుడి గురించే తలుచుకుంటున్నాడు. మరి కంసుడు ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారా, అభక్తి చేస్తున్నారా? కృష్ణుడి గురించి తలుచుకోవడమే కదా భక్తి అంటే, కదా? సో భావన లేదు, అప్పుడప్పుడు తలుచుకుంటాం. మనమన్నా కృష్ణుడి గురించి అప్పుడప్పుడు తలుచుకుంటామేమో, కానీ కంసుడు మాత్రం మనకంటే ఎక్కువ తలుచుకుంటున్నాడు. కంసుడు ఆలోచనలోనూ కృష్ణుడే ఉన్నాడు, ప్రతి ఆలోచనలోనూ కృష్ణుడే ఉన్నాడు. సో కంసుడి యొక్క భక్తి భక్తి ఎంతో గొప్ప భక్తి అయి ఉండాలి కదా, మనందరికంటే ఎక్కువ భక్తి ఉండాలి. అంటే భగవంతుని గుర్తించుకోవాలంటే భగవంతుడికి మనం మిత్రుడు గాను, పుత్రుడు గాను, లేకపోతే తండ్రి గాను, లేకపోతే శ్రేయోభిలాషి గాను, ఇలా ఉంటే మనం భగవంతుని ఎక్కువ గుర్తుపెట్టుకోలేకపోతున్నామేమో. కానీ శత్రువును మాత్రం నిద్రలో కూడా మర్చిపోము కదా, నిద్రలో కూడా మనం శత్రువును చంపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అలానే కంసుడు కూడా కృష్ణుడు అలానే గుర్తుపెట్టుకుంటున్నాడు, ఎందుకంటే కృష్ణుడు శత్రువు కాబట్టి. అయితే రూప గోస్వామి భక్తి రసామృత సింధులో ఏం చెప్పారు అంటే, భగవంతుడు తలుచుకోవడం భక్తి కరెక్టే, కానీ కంసుడు చేసినటువంటి భక్తిని ప్రశంసనీయమైనటువంటి భక్తి కాదు. ఎందుకు అంటే అది అనుకూలమైనటువంటి భక్తి కాదు, అది ప్రతికూలమైనటువంటి భక్తి. అంటే భగవంతుడి మీద శత్రుభావంతో తలుసుకోవడం వేరు, భగవంతుడి మీద ప్రేమతో తలుసుకోవడం వేరు. ఓకే, అయితే కంసుడు ఏదో ఒక రకంగా అయితే తలుచుకుంటున్నాడు, కానీ మరి ఇలాంటి రెండు భక్తుల మధ్యలో, అంటే కంసుడు కూడా భక్తుడే 100% కంసుడు కూడా భక్తుడే, ఎందుకంటే శత్రుభావంతో అయినా కానీ భగవంతుడిని అయితే తలుచుకుంటున్నాడు, ఏదో ఒక కారణంగా భగవంతుడిని అయితే తలుచుకుంటున్నాడు కాబట్టి కంసుడు కూడా భక్తుడే. కానీ అనుకూల భావనతోటి కృష్ణుడిని తలుచుకోవడం, ప్రతికూల భావనతోటి కృష్ణుడిని తలుచుకోవడం అనేటువంటి రెండు రకాల భక్తుల్లో ఉన్నటువంటి, భక్తిలో ఉన్నటువంటి తేడా గురించి మనకి తెలియజేస్తున్నారు. ప్రతికూల భావంతో గనక కృష్ణుడిని తలుచుకుంటూ భక్తిని గనక చేస్తే, నువ్వు కనకపు సింహాసనం మీద కూర్చొని ఉన్నా కానీ నీలో అలజడి తగ్గదు, నీలో భయం పోదు, నువ్వు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి కోల్పోయిన వాళ్ళలాగా, ఏదో ఒక నష్టం కలిగినట్టు ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక భయంతోనే ఉంటావు. కానీ కృష్ణుడికి భక్తి అయితే చేస్తున్నావు, ప్రతికూల భావనలు చేస్తున్నావు. అందుకని ఇప్పుడు కంసుడు చూడండి, అనుక్షణం భయపడుతున్నాడు, కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో, వచ్చిన వెంటనే ఎప్పుడు చంపుతాడో, చంపకముందే నేనేం చెయ్యాలి, నేను ఎలా ఉండాలి, నేనేం చేస్తే కృష్ణుడు నన్ను చంపకుండా ఉంటాడు, ఇలాంటి ఆలోచనలతోటే కృష్ణుడు 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 అనే అంటున్నాడు. కానీ శత్రుభావంతో అంటున్నాడు కాబట్టి మనసులో అలజడి అనేటువంటిది పోలేదు, మనసులో ప్రశాంతత అనేటువంటిది రాలేదు. అదే రూపగోస్వామి చూడండి, రూపగోస్వామి తన మంత్రి పదవిని వదిలేశారు, అంటే తన సింహాసనాన్ని వదిలేశారు,
కృష్ణ భక్తిలో ఉండే చెట్టు కింద కూర్చుని, తనకు ఒక విగ్రహం ఉండేది, రూప గోస్వామికి ఒక విగ్రహం ఉండేది. ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు ఆయనకి, చెట్టు కింద ఉంటున్నారు కాబట్టి. ఆ విగ్రహాన్ని చెట్టు కొమ్మకి ఇట్లా కట్టేసేవాళ్ళు, ఇట్లా ఇట్లా ఎలాడుతూ ఉంటుంది అనమాట ఆ విగ్రహం చెట్టు కొమ్మకి. ఆయన ఏ చెట్టు కింద కూర్చొని అయితే ఆయన ధ్యానం చేస్తూ ఉంటారో ఆ చెట్టు కొమ్మకి, ఒక కొమ్మకి తాడు కట్టి కృష్ణుని వేలాడదీస్తూ ఉంటాడు. సో అలా ఉన్నటువంటి వ్యక్తి, చెట్టు కింద ఉన్నటువంటి వ్యక్తి కూడా కృష్ణ భక్తి భావంలో కృష్ణునే తలుచుకుంటూ ఉన్నాడు, అనుక్షణం కృష్ణునే తలుచుకుంటూ ఉన్నాడు. కానీ ఆయన ఎంత సంతోషంగా ఉన్నారంటే, చెట్టు కింద ఉన్నా కానీ సంతోషంగా ఉన్నారు, కానీ కంసుడు మాత్రం సింహాసనం మీద కూర్చొని కూడా సంతోషంగా లేడు. ఇది అనుకూల భక్తి, అది ప్రతికూల భక్తి. ఈ రెండు భక్తుల మధ్యలో ఉన్నటువంటి తేడా మనం అందరికీ ఇది అర్థమవ్వాలి. కాబట్టి మనకి భక్తి రసామృత సంధం, రూప గోస్వామి రాసినటువంటి గ్రంథం కనుక మనం చదివితే అసలు నిజమైనటువంటి భక్తి ఎలా చేయాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. భక్తిలో పురోగమించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథం చదవాలి. ఓకే, ఎంతో పెద్దగా ఉండదండి, ఒక 200-300 పేజీల బుక్. ఓకే, మీరు భక్తి రసామృత సింధు అన్ని అధ్యాయాలు చదవసరిలా, 13 అధ్యాయాలు చదవండి. ఓకే, 12-13 అధ్యాయాలు చదవండి. యాక్చువల్గా అయితే మనందరికీ కూడా మా సీనియర్స్ కానీ లేకపోతే మన సీనియర్స్ కానీ ఏమని చెప్తారంటే, భక్తి రసామృత సింధు పూర్తిగా చదివే స్థాయి నీకు లేదు. ఓకే, భక్తి రసామృత సింధు పూర్తిగా చదివే స్థాయి వచ్చేంత వరకు నువ్వు 12-13 అధ్యాయాలు చదివి ఊరుకో, 12-13 అధ్యాయం తర్వాత చదవాలి అని అంటే మాత్రం నీ స్థాయి పెరగాలి, నువ్వు ఉత్తమ భక్తుడు కావాలి, ఇంకా చాలా సమయం ఉంది అని చెప్తారు. కాబట్టి మనం 13 అధ్యాయాలు చదివితే సరిపోతుంది. ఆ 13 అధ్యాయాలు చదివితేనే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. అసలు భక్తిలో వీళ్ళు నేర్పుతారు భక్తి రసామృత సింధులో, భక్తుడు ఎలా ఉండాలి, భక్తుడు ఏం చేయాలి అనేటువంటి విషయం మనకు అన్ని కూడా అందులో తెలుస్తుంది అనమాట. కాబట్టి వీలైతే ఈసారి గురుముఖతనే నేర్చుకోవాలంటారు కదా, చదవాలంటారు కదా ప్రభుజీ భక్తి సింధు. అవును, గురుముఖతనే నేర్చుకోవాలి. మరి రూప గోస్వామి గురువే, మనం అందరం రూపానుగులం. మనం అందరం ఎవరు? రూప అనుగులం. అంటే రూప గోస్వామిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళం మనం అందరం. ఇస్కాన్ వాళ్ళందరూ గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు మేము రూపానుగులము అని చెప్పుకుంటారు. అంటే రూప గోస్వామి యొక్క ఫాలోవర్స్ అని చెప్పుకుంటారు. కాబట్టి రూప గోస్వామి రాసినటువంటి భక్తి రసామృత సింధువును మనం చదివితే గురుముఖత విన్నట్టే, ప్రభుపాద రాసిన చదివితే ప్రభుపాద నోట్లో నుంచి విన్నట్లే మనం. ఓకే, అలానే రూప గోస్వామి రాసింది కూడా మనము చదవచ్చు. చదివితే మంత్రి పదవిని కోల్పోయినటువంటి రూప గోస్వామి అంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఆయన మాటలతో రాసినటువంటి, ఆయన చేతులతో రాసినటువంటి భక్తి రసామృత సింధు చదివితే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 25వ శ్లోకం, శ్రీదేవి మదర్ బ్రహ్మాభవశ్చతత్రైత్య మునిభిర్నారదాదిభిః. బ్రహ్మాభవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవై సానుచరై సాకం గిర్భీర్వరుషణ మైఢయన్. దేవైః సానుచరై సాకం గిర్భీర్వరుషణై మైఢయన్. బ్రహ్మరుద్రులు, నారదుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మునులతోనూ, ఇంద్రుడు, చంద్రుడు, వరుణాది దేవతలతోనూ కూడి అదృశ్యముగా దేవుడి యొక్క కారాగృహమునకు అరుదించి ఎల్లరకు వరదాయకుడగు భగవంతునకు నమస్కరించి స్తోత్రము గావించిరి. భాష్యము గౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసన ఏవచ పద్మపురాణము. దేవతలు, అసురులు అను రెండు తరగతులు వారు కలరు. వారి నడుమ గొప్ప వ్యత్యాసమున్నది. అసురుడైన కంసుడు దేవదేవుని లేదా అతని జననీయగు దేవకిని వధించుటయే సదా యోచించుచుండెను. ఆ విధంగా అతడు కృష్ణభక్తి భావనలోనే ఉండెను. కాని భక్తులు అనుకూలంగా కృష్ణభక్తి భావనాయుతులై ఇందురు. విష్ణు భక్త స్మృతో దైవ సమస్త విశ్వసృష్టి కావించడి భారమును స్వీకరించుచున్నంతటి శక్తిమంతుడైనను బ్రహ్మ స్వయముగా భగవంతుని ఆహ్వానించుటను అరుదించను. శివుడు హరినామ సంకీర్తనలో సదా పులకితుడై ఉండును. నారదముని గురించి వేరుగా చెప్పవలసినది ఏమున్నది? నారదముని బాజాయ వీణ రాధికార మణనామే. నారదముని సర్వదా కృష్ణ మహిమలను కీర్తించుచుండెను. విశ్వమంతటను సంచరించుచు భక్తిని కొరకు అన్వేషించుట లేదా ఎవరినేని భక్తినిగా మార్చుట అతని కార్యము. నారదముని కరుణచే వేటగాడెనను భక్తునిగా నయ్యను. నారదుడు ఇతర దేవతలతో పాటు సనక సనందాది మహనీయులు కూడా శ్రీకృష్ణ భగవానుని ఆహ్వానించుటకు లేదా అభినందించుటకు వచ్చురనుట నారదాదిభి అను పదమునకు అర్థమని శ్రీల సనాతన గోస్వామి తన తోషిణి టీకాయందు చెప్పి కంసుడు దేవకిని వధించుటకు యోచించుచున్నను. అతడు కూడా
భగవద్ ఆవిర్భావమునకై వేచి ఉండెను. ప్రతీక్షం జన్మ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఒక పక్క కంసుడు కూడా భక్తి చేస్తూనే ఉన్నప్పటికీ కంసుడి భక్తి కృష్ణుని, కృష్ణుడి తల్లిని కారాగారంలో బంధించి ఏ విధంగా కృష్ణుని చంపాలి, ఏ విధంగా కృష్ణుడు దేవతని చంపాలి అనేటువంటి ఆలోచనలో కృష్ణుడి భక్తి కంసుడి యొక్క భక్తి ఉంటే ఇంకొక పక్క శుద్ధ భక్తులు ఏం చేస్తున్నారో చూడండి. శుద్ధ భక్తులు ఎవరండి? బ్రహ్మ, శివుడు, నారదుడు, ఇతర దేవీ దేవతలు, తర్వాత నలుగురు కుమారగణము, వీళ్ళందరూ కూడా కంసుడి యొక్క కారాగృహంలోకి వచ్చేసారు. ఎక్కడైతే దేవకీ మాత నుంచారో అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? కృష్ణుడు ఆవిర్భవించబోతున్నారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వీళ్ళందరూ కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి, కృష్ణుడు రాకముందే కృష్ణుడికి ఆహ్వానం పలకాలి అని అనుకున్నారు. ఆహ్వానం పలకాలి అని అనుకుని వాళ్ళందరూ అక్కడికి వచ్చి కృష్ణుడికి ప్రార్థనలు చేయడం, కృష్ణుడి ఆహ్వానం కోసం వాళ్ళందరూ కూడా కీర్తన చేయడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, నా వెనకాల ఫోటోలో కనిపిస్తుందా అందరికి? చాలా బాగుంది. సో ఆ విధంగా దేవతల యొక్క భక్తి ఇలా ఉంటుంది. అనుకూలమైనటువంటి భక్తి అంటే ఇది. ఓకే, కంసుడు ఇలా చేసేటువంటిది కాదు అనుకూలమైనటువంటి భక్తి, అది ప్రతికూలమైనటువంటి భక్తి, ఇది అనుకూలమైనటువంటి భక్తి. ఈ అనుకూలమైనటువంటి భక్తులు చూడండి, కృష్ణుడిని, కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ, కృష్ణుడు ఎప్పుడు వస్తారా అని ఆహ్వానం పలుకుతూ, కృష్ణుడు రాకతో ఉన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆతృతతోటి అందరు దేవీ దేవతలు కూడా అక్కడికి వచ్చి కృష్ణుడు రాకముందే ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది శ్రీకృష్ణ భగవానుడి యొక్క పొజిషన్. ఓకే, శ్రీకృష్ణ భగవానుడికి దేవీ దేవతలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఇది. దేవీ దేవతలు శ్రీకృష్ణ భగవాన్ని ఎలా చూస్తారు అనేటువంటిది ఇది. ఒకవేళ మనము దేవీ దేవతల్లా కనుక ఉండగలిగితే, దేవీ దేవతలకి మనం కూడా భక్తులు. ఏ విధంగా అయితే దేవీ దేవతల భక్తులు, ఆ విధంగానే మనం కూడా భక్తులం అవుతాం. దేవీ దేవతలు కూడా వైష్ణవులే, మనం కూడా వైష్ణవులు. అంటే వాళ్ళు సీనియర్స్ అవుతారు ప్రభుజీ, వాళ్ళు సీనియర్ భక్తులు అవుతారు. వాళ్ళందరూ మనకి గురువులు అవుతారు, సీనియర్ భక్తులు అవుతారు, మనందరికి శిక్షా గురువులు అవుతారు. ఓకే, సో వాళ్ళందరూ కూడా మనల్ని కృష్ణుడి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆ పొజిషన్ మనం అర్థం చేసుకోవాలి. పొజిషన్ అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే, వాళ్లే మనల్ని, మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్లే మనల్ని చూసి జాలి పడతారు. సో నేనే కృష్ణ భక్తుని కావాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వేంటి నాకు భక్తుడు కావాలని ట్రై చేస్తున్నావు అని అనుకుంటారు. ఒక వైష్ణవుడు పూజింపబడాలి అని కోరుకోరు. ఓకే, ఒక వైష్ణవుడు కీర్తింపబడాలి అని కోరుకోడు. కానీ ఆ వైష్ణవుని కీర్తిస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ వైష్ణవుని పూజిస్తే కృష్ణుడు పూజించిన దాంతో సమానమని మనం పూజిస్తూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో శుద్ధ వైష్ణవులు మనకి పవిత్రత రావడం కోసం వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళు పూజలు అందుకుంటారు. ఎందుకంటే నన్ను పూజిస్తే వాళ్ళకి పవిత్రత వస్తుంది, వాళ్ళు శుద్ధులు అవుతారు, వాళ్ళకి కృష్ణ కరుణ లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. యాక్చువల్గా చూస్తే మన గురు మహారాజు కూడా పాద పూజ చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు? అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా గురువు తన శిష్యులందరూ వచ్చి పాద పూజ చేయాలనుకుంటున్నాము అంటే అంగీకరిస్తారు. ఎందుకు అంటే శిష్యుల పవిత్రీకరణే ఆయన బాధ్యత. ఓకే, ఎప్పుడైతే ఒక శుద్ధ వైష్ణవుడి యొక్క పాదాలను కనుక కడిగితే అంతకు మించినటువంటి అదృష్టం అనేటువంటిది ఇంకొకటి ఉండదు, వాళ్ళ సమస్త పాపాలు తొలగిపోతాయి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ వాళ్ళకు దొరుకుతుంది. మరి గురువు వాళ్ళ కరుణ ఇవ్వాలనే కోరుకుంటాడు, శుద్ధ భక్తుడు ఇస్తారు. కానీ మనలాంటి అటు ఇటు కాని భక్తులు ఇవ్వకూడదు. అలాంటి అవకాశం అటు ఇటు కాని భక్తులు ఇచ్చారనుకోండి, మనలో గర్వం పెరిగిపోతుంది, మనలో పొగరు పెరిగిపోతుంది, నా అంత గొప్పవాడు లేడు అనేటువంటి భావన వచ్చేస్తుంది. ఈ భావన ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ భక్తిలో పురోగమించలేడు. అంత స్థిరత్వం ఉన్నప్పుడు, నిష్ఠ స్థాయి దాటినప్పుడు అలాంటి వ్యక్తి మాత్రం అంగీకరించచ్చు. కానీ అటు ఇటు కాని వ్యక్తులు వైష్ణవులు అయినప్పటికీ ఇలా అంగీకరిస్తే ఏమవుతుందంటే మనలో మళ్ళీ హరిషడ్ వర్గాలు మొదలవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా మన పతనానికే కారణమవుతాయి. కాబట్టి వైష్ణవుల పాదాలు టచ్ చేయాలి అని ట్రై చేస్తే వాళ్ళు దూరంగా వెళ్తారు, వాళ్ళు టచ్ చేయడానికి అంగీకరించరు. ఎందుకంటే అది ఒక రకంగా చూస్తే టచ్ చేసిన వాళ్ళకి మంచిదే అయినా కానీ మనలో ఎక్కడ గర్వం పెరుగుతుందో అనేటువంటి భావనలో మనం ఉంటాం అన్నమాట. ఓకే, సో ఈరోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీస్. ఇక
కృష్ణుడు ఆవిర్భవించడానికంటే ముందు దేవతలందరూ అక్కడికి చేరి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనల్ని నెక్స్ట్ శ్లోకం నుంచి మనము విన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, గత ఒక 3-4 డేస్ నుండి కృష్ణుడి ఆవిర్భావం అంటే ఎలా వస్తారు అని కంసునికే కాదు ప్రభుజీ, మా అందరికి కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఆయన మీరు అన్నట్టు ప్రతికూల భక్తితో ఎదురు చూస్తున్నాడు, మేము అనుకూల భక్తితో ఎదురు చూస్తున్నాం ప్రభుజీ. అయితే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రభుజీ, తన సోదరుని చంపటం ఎంతటి ఒక రాక్షస స్వభావం ఉన్నా కానీ ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు అనేది కూడా మనం ఇవాళ తెలుసుకున్నాము. అదేవిధంగా కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడా లేనట్టుగా మన దగ్గర చాలా జరుగుతుంది. దానివల్ల ఏ విధంగా ఎవరైనా కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉంటారో, ఏ విధంగా హ్యాపీగా ఉంటారు, ఏ విధంగా సంతోషంగా ఉంటారు, కష్టాలన్నింటినీ కూడా ఏ విధంగా మరిపించే హరినామ సంకీర్తన, అవన్నీ కూడా దేవికీ మాతతో పాటు మేమందరం కూడా తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు అని మేము ధైర్యంగా చెప్పుకోవచ్చు. అందుకే ఎగ్జాంపుల్ ఏంటంటే హరినామ సంకీర్తన. హరినామం చేస్తున్నామంటే మనతో భగవంతుడు ఉన్నట్టే అని కూడా, నామ రూపంలో భగవంతుడు ఉన్నాడు, అదే మన హరినామ సంకీర్తన అని తెలుసుకున్నాము. ఇంకా చెరసారంలో మొత్తం కూడా, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి దేవకీ మాత గర్భంలో ఆటోమేటిక్ గా అక్కడంతటి ఒక సంతోషమైన వాతావరణము, వెలుగులు, ఆ తర్వాత మనము భగవంతుడు ఉన్న ఒక సందేశాన్ని ఆ రూపంలో మనము తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా కంసుడికి కూడా భయం ఉంది, ఏంటంటే పుట్టబోయే భగవంతుడి వల్ల అతనికి చావు తప్పదని. అయినా కానీ ఆయనతో శత్రుత్వానికి ఎక్కువ ఇష్టపడ్డాడని తెలుసుకున్నాము. అంటే ఇక్కడ కృష్ణుడు పుట్టకముందే ఆయనకి భయం మొదలైంది. ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన చెరసాలలో ఉన్నటువంటి తన చెల్లిని మళ్ళీ, అది కాకుండా ఆయన ఎంత కట్టేసినటువంటి తన చెల్లిని కూడా చంపకుండా చంపుతలేడు, ఎందుకంటే ఆయన నరకానికి వెళ్తాడని ఒక భయము, ఆ తర్వాత పాపం కూడా తగులుతుందని ఒక భయము, ఇంకా దేహాంతర జ్ఞానం ఉన్నా కానీ ఈ 2 విషయాలలో ఆయన సతమతమై చంపకుండా దేవుడి యొక్క కృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఆయనతో వైరత్వం కోసమే ఆయన ఎదురు సిద్ధంగా ఉన్నాడని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అయితే మనం ఎక్కడ ఉన్నా అంటే మనం కంసుడు కూడా ఒక రకంగా భక్తుడే, ఎందుకంటే ఆయన ఏ పని భౌతికంగా చేసినా గాని కృష్ణుని ఎప్పుడు తలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన కూడా ఒక భక్తుడే. కాకపోతే అలాంటి భక్తికి మంచిది కాదని రూప గోస్వామి తను రచించినటువంటి భక్తి రసామృత సింధువులో కూడా వివరించడం జరిగింది. సో దాన్ని బట్టి మేము ఇవాళ కూడా అనుకున్నాము అనుకూల భక్తి, ప్రతికూల భక్తుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. అదేవిధంగా మన సాంప్రదాయం ఎంత గొప్ప, మనం ఎంత గొప్ప వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నాము, మరి శుద్ధ భక్తులు ఎట్లా ఉంటారు, శుద్ధ వైష్ణవులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క పరిమితులు ఏంటి, ఎంతవరకు వాళ్ళు మనకి వరాలు ఇవ్వగలగరు, ఎంతవరకు వాళ్ళు ముక్తికి ఒక మార్గాన్ని చూపించగలరు, అంతేగాని వాళ్ళు మనల్ని సంపూర్ణంగా ముక్తి వైపుకి తీసుకొని వెళ్ళలేరు. మళ్ళీ మనకి గురు సాంప్రదాయము, మన గురు పరంపర అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇంకొకసారి కూడా అర్థం చేసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ.